ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు ఆగమన కాలపు మొదటి సోమవారము అప్పుడు రక్షింపబడిన వారి సంతోషమునకు అవధులు ఉండవు మొదటి పఠనము యషయా గ్రంథము నాలుగవ అధ్యాయము రెండవ వచనము నుండి ఆరవ వచనం వరకు మొదటి పఠనము యషయా గ్రంథము నాలుగవ అధ్యాయము రెండవ వచనం నుండి ఆరవ వచనం వరకు ఆ దినమున ప్రభువు కొమ్మ శోభవుగను గొప్పదిగను ఉండును నేల నుండి మొలచిన పైరు ఇజ్రాయెలు జనమునకు గర్వకారణముగా అలంకారముగా ఉండును సియోనను శేషించియున్నవారు ఎరుసలేమున మిగిలియున్నవారు ప్రభువు ఎరుసలేమున జీవమునకై మిగిల్చియుంచినవారు పరిశుద్ధులని పిలువబడుదురు ప్రభువు తీర్పు తీర్చు ఆత్మచే దహించు ఆత్మచే ప్రజలకు తీర్పు తీర్చి వారిని శుద్ధి చేయును అతడు సియోను కుమార్తెల మాలిన్యమును కడిగివేయును సియోనున చెందిన నెత్తుటికి ప్రాయశ్చిత్తము చేయును అతడు సియోను కొండ మీద దానిపైని పొగైన జనము మీద పగలు మబ్బును పొగను క్రమించును రేయి కాంతిమంతమైన జ్యోతిని వెలిగించును ప్రభు తేజస్సు నగరమంతటిని వెన్నెల పందిరివలే కప్పును అతని తేజస్సు గుడారముపై పగలు ప్రజలను ఎండా పొడ నుండి కాపాడును జనులు తలదాచుకొను తావుగా ఉండును గాలివాన వచ్చినప్పుడు ఆశ్రయముగా ఉండును ఇది ప్రభువాకు సర్వేశ్వరునికి వందనములు భక్తి కీర్తనం మనము ప్రభు మందిరమునకు వెళ్లుదము అని జనులు పలుకగా నేను ఆనందము చెందితిని మనము ప్రభు మందిరమునకు వెళ్ళుదము అని జనులు పలుకగా నేను ఆనందము చెందితిని ఈ నాటి సువిశేషము పునీత మత్తయ్య గారు వ్రాసిన సువిశేషము ఎనిమిదవ అధ్యాయము ఐదవ వచనము నుండి పదకొండవ వచనము వరకు యేసు కఫర్నాములో ప్రవేశించుచుండగా శతాధిపతి ఒకడు ఆయనను సమీపించి ప్రభు నా సేవకుడొకడు పక్షవాతముతో విపరీతమైన బాధపడుచు మంచము పట్టి ఉన్నాడు అని తెలుపగా నేను వచ్చి వాణిని స్వస్థపరుతును అని యేసు ఆ శతాధిపతితో పలికెను ఆ శతాధిపతి ఆయనతో ప్రభు నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడును కాను నీవు ఒక్క మాట పలికి నా చాలును నా సేవకుడు స్వస్థత పొందును నేనొక ఉద్యోగిని అధికారము గలవాడును నా ఆధీనమందున్న ఏ సైనికునైనను నేను రమ్ము అని నా వచ్చును పొమ్ము అని నా పోవును నా సేవకుడు నేను చేయుము అని నా దానిని చేయును అని సవ్వినయముగా పలికెను అది విని యేసు ఆశ్చర్యపడి తన వెంట వచ్చుచున్న వారితో ఇస్రాయేలుల ప్రజలలో నేను ఇట్టి విశ్వాసమును చూడలేదు అని ఒక్కానించుచున్నాను తూర్పు పడమరల నుండి అనేకులు వచ్చి పరలోక రాజ్యమనందు అబ్రహాము ఈసాకు యాకోబుల పంక్తిలో కూర్చుందురు ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువా మీకు స్థుతి కలుగునుగాక